మండల కేంద్రం కర్ప గ్రామ సచివాలయం పరిధిలో గల ప్రజలకు కర్ప జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగింది. తహసీల్దార్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వివిధ రకాల వైద్య శిబిరాలను జెడ్పీటీసీ సభ్యులు యాళ్ల సుబ్బారావు, మండల వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు ఆచార్య ఎన్జీ రంగా, వ్యవసాయ విద్యాలయం డైరెక్టర్ చింత ఈశ్వరరావు, గ్రామ సర్పంచ్ సాదే ఆశాజ్యోతి లోయదాస్తో కలిసి పరిశీలించారు. అనంతరం రోగులకు జగనన్న ఆరోగ్య సురక్ష కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడుతూ నిరుపేదలకు తమ ఇంటి వద్దనే వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో వివిధ రకాల రక్త పరీక్షలతో పాటు స్పెషల్ వైద్యాధికారుల ద్వారా వైద్యం అందించడం జరుగుతుందని, అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ అప్పారావు డాక్టర్ శ్రీనివాస్ నాయక్, ఎంపీపీ పెంకేశ్రీ లక్ష్మీ సత్యబాబు, గ్రామ కార్యదర్శి నాగేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ కర్ప మండలంలో శ్రీకారం చుడుతున్నాం. హెడ్ క్వార్టర్లో దీన్ని ఏర్పాటు చేశారు. దీనికి హాజరైన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక, ఇక్కడ మహిళలకి అందరికి హృదయపూర్వక నమస్కారాలు. ఒక నాయకుడు పేద గుండెని తట్టి చూపినప్పుడే, చూసినప్పుడే, వాళ్ళ కష్టాన్ని విన్నప్పుడే అతను నాయకుడు అవుతాడు. నేను విన్నాను, నేను ఉన్నాను అని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎన్నికలకు ముందు చెప్పారు. ఆ మాట ఒక మంత్రంలాగా తీసుకున్నారు. ఈరోజు పేదలకి కావాల్సింది ఏంటి అంటే ఆర్థిక ఎదుగుదల, మంచి విద్య, మంచి వైద్యం, ఇవన్నీ ఉంటే ఆ కుటుంబాలు బాగుంటాయని నమ్మి ఎన్నో గొప్ప కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా జగనన్న